బిస్మిల్లాహి రహ్మాన్ ఇర్హీం వసలాత్ వసలం వాలా సయ్యల్ ముసలీం ముహమ్మది అజ్మయీన్ గౌరవనీయులైన పెద్దలారా అభిమాన సోదర సోదరి మళ్ళారా మీ అందరికి ఇస్లామి అభివాదం అస్సలాము అస్సలం వరహమతుల్లాహి ఒబరకాతు సృష్టికర్త విశ్వప్రభు అల్లాహ్ అల్లాహ తరపు నుండి మనందరిపై శాంతి శుభాలు కరుణానుగ్రహాలు వర్షించుగాక ఎవరైతే దైవాన్ని నమ్ముతున్నారో వారికి ముఖ్య సందేశం దేవుడు ఉన్నాడని నమ్మితే ఆ దేవుని సన్నిధిలో మనమందరము హాజరు కావాల్సి ఉందని సర్వము తెలిసిన ఆ దేవుడు మన కర్మల లెక్క తీసుకుంటాడని తీర్పు దినం ఒకటి ఉందని రోజు సజ్జనులకు అంటే ఎవరైతే దైవాన్ని నమ్మి ఆ దైవానికి విధేయత చూపుతారో తల్లిదండ్రులు బంధువుల ఎడల ఉత్తమంగా వ్యవహరిస్తారో అలాగే తోటి మానవుల మేలును ఎవరైతే కోరుతారో ఎవరైతే నైతిక విలువలకు కట్టుబడి జీవిస్తారో అలాంటి సజ్జనులకు ఆ దేవుడు శాశ్వత స్వర్గం ప్రతా ప్రసాదిస్తాడని తప్పకుండా నమ్మవలసి ఉంటుంది అలాగే దుర్మార్గులు అంటే ఎవరైతే మానవత్వాన్ని మరిచి క్రూర మృగాలుగా మారి సాటి మనిషిని పీడిస్తున్నారో సాటి మనిషిని హింసిస్తున్నారో అరాచకాలను సృష్టిస్తున్నారో ఎవరైతే సంసారాలను కూల్చుతున్నారో అలాంటి దుర్మార్గులు ఆ నిజ దేవుడు సృష్టికర్త విశ్వప్రభు సర్వశక్తుడు న్యాయశీలుని నుండి తప్పించుకోలేరు ఆ నిజ దేవుడు మరణానంతరం తీర్పు దినాన తప్పకుండా నిలదీస్తాడు అలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాడు భగభగమండే అగ్నిగుండం నరకం నరకంలో పడవేస్తాడని హేతుబద్ధంగా విశ్వసించక తప్పదు ఈ సత్యం గురించి దివ్య కురాన్ అలాగే బైబిల్ అలాగే పవిత్ర ప్రామాణిక గ్రంథాలు ఈ సత్యాన్ని గురించి నొక్కి చెప్పాయి కనుక దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు ఆ దేవుడు న్యాయం కూడా చేస్తాడు తీర్పు దినానా అని కూడా నమ్మవలసి ఉంటుంది ఈ సత్యాన్ని నమ్మినప్పుడే మానవుల జీవితాలు చక్కదిద్దబడతాయి ఈ సత్యాన్ని నమ్మినప్పుడే సమాజంలో శాంతి స్థాపన జరుగుతుంది ఈ సత్యాన్ని నమ్మినప్పుడే ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉంటుంది ఇది సత్యం ఇది సత్యం కారుణ్య ప్రభైన్ అల్లాహ్ మనందరికీ సత్యాన్ని అవగాహన చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ వాఖిరు దావానా అని అలహమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్